నిర్మల్లో రామన్న దత్తసాయి మందిరంలో ధునుని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి విద్యావంతులు సద్బుద్ధిని ఇచ్చేవారు గురువులని, అలాంటి గురువు దేవాలయంలో సాయిబాబా, దేవాలయంలో చెడు గుణాలన్నింటినీ కూడా తొలగించి మంచి బుద్ధిని కలిగించాలనే ఉద్దేశంతో భక్తులు ఈ ధునిలో నవధాన్యాలు, కొబ్బరికాయ మరియు ఇతర పదార్థాలు వేస్తారన్నారు. అంతటి పవిత్రమైన ధుని మందిరాన్ని ప్రతిష్ఠించడం సంతోషదాయకమేనన్నారు. గడిరామల సాయిబాబా మందిరంలో ధుని ప్రారంభోత్సవము కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్నటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు నరేష్ గుప్తా గారు, మున్సిపల్ చైర్మన్ గారు నా నిర్మల్ పైన ఉండాలని, మరి అన్ని రకాలుగా దేవాలయాలన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దేవాలయంలో మనశ్శాంతి మనకు ఎప్పటికి కూడా ఎక్కువ లభిస్తుంది. దేవాలయంలో ఇక్కడ వచ్చినప్పుడు మన సెల్ఫోన్లు పోగాయి, ఇంకో రకంగా ఒత్తిడులు ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో మరి ఉండడానికే దేవాలయాలప్పుడు గుట్టలపైన కట్టేవారు. ఆ గుట్టపైన ఎక్కి అక్కడ కూర్చుంటే మంచి ధ్యాన మందిరం అటువంటి ఉంటే ఇక గంట సేపు కూర్చున్నా కానీ మనశ్శాంతి ఉంటుంది. ఆ విధంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 15 రోజులు ఒకసారి పిలిపిస్తున్నాడు. మన నెక్స్ట్ ఏముంటుంది, ఎప్పుడో టైం కూడా పెట్టుకోవాలా కానీ ఇలా ధ్వని కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా ఆ భగవంతుడి బాబా ఆశీర్వాదం ఇలా వేస్తారు. బాబా గారికి అత్యంత ప్రీతమైనటువంటి దినం ఇవ్వాలి, చాలా సంతోషం. గణేష్ గుప్తా గారు చాలా వారికి ధన్యవాదాలు. సాయిబాబా మందిరం చూసినందుకు కృతజ్ఞతలు మీ అందరికీ. జై హింద్.